జయరామ్ గారు, జయరామ్ గారు, నా ఆడియో వినిపిస్తుందా? జయరామ్ గారు, తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి హామీలు, ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో, మీరు ఇందాక చెప్పినటువంటి రెండు షణ్ముఖ వ్యూహాల అంశాలు ఉన్నాయో, వీటన్నిటికంటే కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి హామీలకు నేను గ్యారంటీ అనేటటువంటి వ్యాఖ్యలు కొన్ని ప్రచార సభల్లో మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తూ ఉండడానికి కూడా చూస్తున్నాం. అలాగే ఇటు కూటమి నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా, అంటే పవన్ గ్యారంటీ, అంటే బాబు ష్యూరిటీ పవన్ గ్యారంటీ అనేటటువంటి వ్యాఖ్యలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏంటి, పార్టీలు కూటమిగా ఉన్నంత వరకు ఇవన్నీ బాగానే ఉంటాయి, రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూస్ వచ్చి గతంలోలా మీరు విడిపోతే, అంటే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీ మెడకు చుట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా, మీరంతా కూడా ఆచి తూచి వెళ్తున్నారా? కొంతమంది మీ పార్టీ నాయకులు ఉన్నటువంటి కొంత ఆందోళన ఇది, అంటే పవన్ ష్యూరిటీ లేదంటే పవన్ గ్యారంటీ ఏంటి అనే దానికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఏదైతే మే ఎప్పుడు మార్చి 2022లో చెప్పారో, నేను వ్యతిరేకత పొడి చిల్లీను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకంటే చాలా మన రాష్ట్రం వెనుకబోయే పరిస్థితులు కల్పించిందని చెప్పారో ఆ రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ సేమ్ ఒకటే స్టాండ్ పైన ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా స్పష్టంగా చెప్పారు, పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు వీలైతే 10 ఏళ్ళు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం, 5 ఏళ్లతో కుదరదు అనే అంశాన్ని చెప్పారు. పూర్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎన్డీఏ కానీ ఒకరిపైన ఒకరికి పూర్తిగా విశ్వాసం ఉంది, ఆ క్రమంలోనే పూర్తిగా ముందుకెళ్తుంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. మనం ఈ 5 ఏళ్ళలో చూసాం పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది, అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం వైఎస్ఆర్సీపీ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా వ్యవసాయము, పేదరికము, అభివృద్ధి, పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కేవలం వీళ్ళు మాటలు మాత్రమే చెప్తుంటారు. నేను ఒక రెండు అంటే చిన్న సందేహం, జయరామ్ గారు, మీరు కూటమిలోకి అంటే తెలుగుదేశం పార్టీలో పార్టీతో పొత్తులోకి వెళ్ళకముందే ఒక సూపర్ సిక్స్ అంటూ కూడా టీడీపీ విస్తృతంగా ప్రచారం చేయడాన్ని మనం చూసాం. అంటే మీతో సంప్రదింపులు జరపకుండా ఇచ్చినటువంటి హామీలకు మీరు కూటమిలో జాయిన్ అయిన తర్వాత పవన్ ష్యూరిటీ ఇస్తున్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, దాన్ని మీరు ఆమోదిస్తారా? తప్పకుండా అండి, మేము ఖచ్చితంగా దాన్ని కట్టుబడుతున్నాం. మాకు కూడా విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారితో, ఈసారికి అవసరమైతే వీలైతే ఒప్పించి చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే ఈరోజు ప్రజలకు మేము మేనిఫెస్టోలో హామీలు ఇస్తున్నామో వాటిని అమలు చేయగలమనే విశ్వాసం మాకు కూడా ఉంది. ఖచ్చితంగా నమ్మాలండి, రేపు ఉందా అంటే రేపు ఉంది ఖచ్చితంగా, ఎవరు రేపు లేదని చెప్పలేం కదా. రేపటి కోసమే మన ప్రయత్నం, భవిష్యత్తు కోసమే మనందరి పోరాటం, మన బిడ్డల భవిష్యత్తు కోసమే మన పోరాటం, మన రాష్ట్ర అభివృద్ధి కోసమే మన పోరాటం, మన దేశం 1 స్థాయికి వెళ్ళాలని అభివృద్ధి కోసమే మన పోరాటం. కాబట్టి ఈ క్రమంలో రేపటి నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు ఏంటి లేదు. కూటమి గతంలో కూడా కూటమి ఏదైతే 19లో కూటమి ఉందో, ఒకవేళ మేము అధికారంలో లేకున్నప్పటికీ, మేము అధికారంలో భాగస్వామ్యాలు కాకున్నప్పటికీ కూడా మేము ఏ రోజైతే జగన్ ఆ రోజు కూడా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు 1 2 చేయలేకపోయారో వాటిని ఆ రోజే స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అడ్డం జరిగింది. ఈసారికి మేము అధికారంలో భాగమవుతున్నాం, ఎందుకంటే అధికారంలో భాగమవుతున్నాం కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయించి ప్రజలకు ఏదైతే ఈరోజు హామీలు ఇస్తున్నామో, ఉమ్మడి మేనిఫెస్టో ఏదో ఉంది, ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఉందో, దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఖచ్చితంగా కూడా ముందుకెళ్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈరోజు మేనిఫెస్టో తయారైతుంది కూటమి. ఎవరు కూడా ఏదో కేవలం ఇప్పుడు కూడా విశ్లేషకులు మనకు చెప్పినట్లుగా బడ్జెట్ 100,00,000 పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా 100,00,000 బడ్జెట్ ని అవసరమైతే పెంచే క్రమాన్ని 1 or 2 years లో తీసుకుంటది, ఎందుకంటే కేంద్రం సహకారంతో ఇది సాధ్యమవుతుంది. కేంద్రం కూడా పూర్తిగా విశ్వాసంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏమైతే ఈరోజు ఈ 5 ఏళ్లలో తను చేయలేని అభివృద్ధి, తను చేసిన విధ్వంసాలు కేంద్రం దృష్టికి వెళ్ళాయి. కాబట్టి కేంద్రం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ఆ క్రమంలోనే అవసరమైతే మన అభివృద్ధిని పెంచాలి, రాష్ట్రంలో పరిశ్రమలు తేవాలి, మొత్తం మనకి ఏదైతే వనరులు ఉన్నాయో, మనకి ఈరోజు మొత్తం మనకంతా సముద్ర తీర ప్రాంతం కావచ్చు, రిమైనింగ్ మనకు చాలా సోర్సులు ఉన్నాయి, అనేక ఖనిజాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా కూడా వీటిలో రిసోర్సెస్ అంటే మనం ఏదైతే ఉందో సృష్టించగలగాలి సంపదన. ఆ సంపద సృష్టించే క్రమంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి సపోర్ట్, బీజేపీ సపోర్ట్ ఉంటుంది. ఆ క్రమంలో ఖచ్చితంగా అవసరమైతే విశ్లేషకులు పెద్దలు చెప్పినట్లు కూడా 100% 1,00,000 బడ్జెట్ పెంచే క్రమాన్ని తీసుకెళ్లే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా నమ్మాల్సిందే రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిని రాష్ట్ర ప్రజలు నమ్మాల్సిందే. గత్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాలు ఒక్క నిమిషం అండి, నేను నారాయణ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో పేదరికం వ్యవసాయమని పెద్ద మాటలు చెప్పారు, నేను వాటిని గురించి చెప్తా, వాళ్ళ మేనిఫెస్టో దగ్గర చేతిలో ఉంది, ఇప్పుడు నేను బ్రీఫ్ గా చెప్పేస్తానండి. ప్రభుత్వ ఉద్యోగాల గురించి చెప్పారండి, పిఆర్సీ రద్దు చేస్తామన్నారు, తర్వాత ఉద్యోగులకు పిఆర్సీ 27% ఇస్తున్నారు, ఆర్ఐ ఇస్తామన్నారు, పిఆర్సీ సక్ర అమలు చేస్తామన్నారు,
ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు, తర్వాత ఎవరికి అంగన్వాడీ టీచర్స్ కు, మొత్తం ఎవరికైతే ఇచ్చారో పారిశుద్ధ్య కార్మికులకు, వీళ్ళందరికీ ఒకటి అమలు కూడా చేయలేదు ఉద్యోగుల్లో, ఇది స్పష్టం. తర్వాత అండి, బీసీ సంక్షేమం గురించి చెప్పారు. బీసీ సంక్షేమంలో అనేకమైన హామీలు ఇచ్చారు, ఇచ్చినప్పటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక ఏ కార్పొరేషన్ అడ్రస్ ఎక్కడుందో తెలియదు, ఏ కార్పొరేషన్ ఒక రూపాయి కేటాయించలేదు. సంక్షేమ పథకాలు ఏమైతే ఇస్తున్నారో వాటినే బీసీలకు కూడా మీకు ఇన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. తర్వాత అండి, మనం ముఖ్యంగా మెయిన్ సమస్యలు నేను చెప్తాను. తర్వాత వచ్చేసి హిందువులకు ఇచ్చిన హామీలు కావచ్చు, మైనార్టీలకు ఇచ్చిన హామీ, క్రిస్టియన్ హామీ ఒకటి కూడా నెరవేర్పించలేదు. మైనార్టీస్ మరీ అయితే దారుణం, రంజాన్ తోఫా కావచ్చు, తర్వాత ఇతరత్ర మైనార్టీ బ్యాంకులు పెడతామన్నారు, తర్వాత వాళ్ళకు ఆ పిల్లల పిల్లలకు ఏదో డబ్బులు ఇస్తామన్నారు, కనీసం ఒక్కటి కూడా చేయలేదండి. కాపు సంక్షేమం గురించి మాట్లాడితే ప్రతి ఏటా 2,000 కోట్లు కాపు కార్పొరేషన్ కి ఇస్తామన్నారు, ఒక్కటి కూడా ఇవ్వలేదండి. ఇటువంటి హామీలు మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు అండి, రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాలో 50,000 ప్రతి కౌలు రైతు కుటుంబానికి పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు, మేలో 12,500 రూపాయలు మేలను చెల్లిస్తామన్నారు పెట్టుబడి పెట్టే క్రమంలోనే. కానీ కేంద్రం 6,000 ఇస్తుంది, ఆ కేంద్రం 6,000 కలిపి ఈరోజు 13,500 చేశారు. ఎందుకు ఒకటే తెలియలేకపోతున్నారు, మూడు టయాల్లో ఇస్తున్నారు. తర్వాత రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? తర్వాత పంట బీమా గురించి చెల్లించాల్సిన అవసరం లేదు, మేమే బీమా కడతామన్నారు, కట్టారా? మన కూడా విపత్తులు వస్తే చూస్తున్నాం రాష్ట్రంలో, కనీసం 10 మంది రైతులకు కూడా బీమా కట్టలేని హీన స్థితిలో వైఎస్ఆర్ ప్రభుత్వం నడిచింది. ప్రకృతి సహాయం 4,000 కోట్లు నిధులు పెడతామన్నారు, 4,000 కోట్లు కేటాయించారా? ఇంకోటండి, ప్రధానమైన సమస్య, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు, మామూలు రైతు అండి, కౌలు రైతు కాదు, రైతు చనిపోయే కుటుంబానికి 7 లక్షల సహాయం అందిస్తామన్నారు. ఏ యువకాన్ని ఇచ్చారా? కౌలు రైతులకి అన్నారు, కౌలు రైతులకు పూర్తిగా ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కౌలు రైతులకు దాదాపుగా 30 కోట్లు కేటాయించి కొన్ని కుటుంబాలకు ఇచ్చిన మాట కూడా వాస్తవం, మీరు చూసారు ఇదంతాను. వైఎస్ఆర్ చేయూత అన్నారు, చేయూత కింద ఈ రోజు వైఎస్ఆర్ టోటల్ గా అండి ఎంత ఈరోజు చేయూత అని చెప్పి మొత్తం ఏదో కేవలం కొంతమందికి, కొంతమందికి ఏదో నామినల్ గా ఇస్తూ ఈరోజు మోసం చేశారు. తర్వాత చెప్తున్నాండి, అగ్రి గోల్డ్ సమస్య చెప్పారు, అగ్రి గోల్డ్ సమస్య తీర్చారా? తర్వాత పట్టణ గృహ నిర్మాణం అన్నారు, ఈరోజు 30 లక్షల గృహాలు అండి, ఎన్ని లక్షల గృహాల లబ్ధిదారులు కంప్లీట్ చేసిన వరకు ఇచ్చారు? టిక్టాక్ గృహాలు ఎందుకు పెండింగ్ పెట్టేశారు? ఎస్ఐఎస్టీ కార్పొరేషన్ అండి, ఎస్ఐఎస్టీ కార్పొరేషన్ కు 1 రూపాయి కేటాయించారా? అసలు కార్పొరేషన్ ఏడున్నాయి? ఇంకా విద్యా వైద్యం శిక్షణ గురించికి వస్తే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది విద్యార్థులకు నైపుణ్యం? జర్నలిస్టులకు అండి, జర్నలిస్టులకు ఇల్లు కేటాయిస్తామన్నారు, కేటాయించారా? ఎన్ని ఎన్ని చెప్పాలి వీళ్ళు సంక్షేమపై? నారాయణ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. నారాయణ రెడ్డి గారు ఏంటి, మీరేమో 99% మేము అన్ని హామీలు అమలు చేస్తామంటున్నారు, కాకపోతే జయరామ్ గారు మాత్రం మీ మేనిఫెస్టోను చూపించి మరీ చెప్తున్నారు ఇవేమీ అమలు చేయలేదని, ఏమంటారు? మా మేనిఫెస్టోలో మేము అమలు చేసినవన్నీ చెప్తున్నాడు అతను, అమలు చేయలేదని కదా అమలు చేశారని చెప్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్నా ఒకటన్నా ఒకటి మాట వినండి అన్నా, 2014 నుంచి 2019 వరకు గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు 34,500 గవర్నమెంట్ ఉద్యోగాలు, 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మేము 3,20,000 గవర్నమెంట్ ఉద్యోగాలు తీసాం. వాళ్ళు తీసింది కేవలం 34,500, మేము తీసింది 3,20,000 ఉద్యోగాలు. ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మెగా డిఎస్సి తెస్తాం 60,000 ఉద్యోగాలతో వచ్చిన గవర్నమెంట్ వచ్చిన అంటాడు. ఎలా తెస్తాడు 60,000 ఉద్యోగాలు అంటే, ఏదో ఒక అబద్ధపు బోటకు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చేయాలని ఆశ తప్ప. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఖాళీలు ఉన్నాయి. ఈఓ నంబర్ 117 ప్రకారం, ఈఓ నంబర్ 117 ప్రకారం ఒకవేళ ఉపాధ్యాయ ఉద్యోగాలు తీసినట్లయితే ఆ జీవో ఇచ్చి ఎన్పిఏకి వ్యతిరేకంగా, న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి వ్యతిరేకంగా 117 జీవో ఇచ్చినట్లయితే ఆ విధంగా 18,000 గవర్నమెంట్ ఉద్యోగాలు, మాస్టర్ ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉంటాయి. మరి మేము ఇప్పుడు దగ్గర 7,000 ఉద్యోగాలతో డిఎస్సిని మనం ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాం. మరి గవర్నమెంట్ లో వచ్చిన వెంటనే 60,000 ఉద్యోగాలతో డిఎస్సి ఎలా తెస్తాడు అంటే, ప్రజల చెవుల్లో 2014 ఎలాగైతే దొంగ హామీలు ఇచ్చి కాలిఫ్లవర్ పెట్టారో ఈ రోజు కూడా
అదే కాలిఫ్లవర్ పెట్టి ఏదోలాగా ప్రభుత్వంలోకి వచ్చేయాలన్న ఆశ తప్ప వాస్తవాలను మరిచి నేలను విడిచి నింగిలో సాము చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తున్నది అనేది వాస్తవం. రెండవది, అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 2014 నుంచి 2019 వరకు 275,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల జాతీయోత్పత్తిలో 27% అప్పు శాతాన్ని చూపించాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ డెవలప్ చేశాడు? ఒక కియా కార్ల కంపెనీ తప్ప ఏం తెచ్చాడు? నేను చెప్తా, 2019 నుంచి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము 3,500 కోట్లతో 8 హార్బర్ల నిర్మాణం చేపట్టి ఆ నిర్మాణం పూర్తి చేసుకొచ్చు 10,000 కోట్ల రూపాయలు 4 కోట్ల నిర్మాణం చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేస్తున్నాం. 17,000 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. మా ఈ యొక్క ప్రభుత్వంలో 29 రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. అంతేకాకుండా 15,000 కోట్ల రూపాయలతో ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఉందో ఈ యొక్క ఈ కంపెనీ పెట్టింది వాస్తవం కాదా? అలాగే ఈ యొక్క పండింగ్ మండలం అలాగే యూ కొత్తపల్లి మండలంలో దగ్గర దగ్గరికి 3,000 కోట్ల రూపాయలతో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదా? అలాగే పానాసోనిక్ అలాగే డైకిన్ ఇలాంటివన్నీ కూడా ఏసీ కంపెనీలు ఇలాంటివి ఎలక్ట్రానిక్ హబ్ ని నెల్లూరు దగ్గరలో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇలా కంటికి కనపడదా? ఆంధ్రప్రదేశ్ లో లాంచ్ కాబోతుంది, ఇది అభివృద్ధి కాదు? చంద్రబాబు నాయుడు చెప్పే గ్రాఫిక్స్ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాల అభివృద్ధి, వాస్తవంగా చేసేది అభివృద్ధి. ఎస్ గుర్తుపెట్టుకోండి, ఏదో బొంకేయుడు ఏదో అబద్ధం చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్ప పరిపాలన చేస్తున్నా సరే ఆ ఎల్లో మీడియాను ఉపయోగించుకుని తప్పుడు కారు కోతలు కుయడం కాదప్ప, వాస్తవాలు ఏంటో కూడా మనం చెప్పాలి. మన ఉద్యోగం రండి, నేను మాట్లాడతా డిబేట్ లో మీరు చూపించారు సృష్టించిన సంపద ఎంత? 2014 ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మేనిఫెస్టో ఎప్పుడు 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 అని 6 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. రాకేష్ గారు, మీ పార్టీ అధినేతకు లేదంటే మీరు ఇచ్చే మేనిఫెస్టోకు విశ్వసనీయత లేదంటున్నారు నారాయణ రెడ్డి గారు, ఏమంటారు? ఆయన ఆయన అబద్ధాలకు పేటెంట్ రైట్ అండి. ఆయన జప్పింగ్ ఏం చెప్తాడు చెప్పండి. మేము అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పడం చేత కాలేదు. ప్రెస్ మీట్లు చెప్పినట్టు ఓ పొలం అని చెప్తారు. నిజంగా గనక నిజంగా వారు చెప్పింది నేను ఒకటే ప్రశ్న వేస్తా, ఒక్కటే ప్రశ్నకు సమాధానం చెప్పానండి. 2019లో వినండి, ఆవేశపడితే పనులు కావు, మీకన్నా పెద్ద గొంతులు మాకు ఉన్నాయి. ముందు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే చెప్పండి. 112 పేజీలు ఎప్పుడు చెప్తాను చెప్పండి. రండి, సవాల్ ఎక్కడికి రమ్మంటారు తెలుసుకున్నారండి. 412 పేజీలు విక్త సాక్షి పేపర్ కటింగ్స్ ప్లేస్ టైమ్ డేట్ ఎక్కడికి రమ్మంటారు చెప్పండి. సాక్షి పేపర్ మేనిఫెస్టో కాదన్నది న్యూస్ పేపర్. మా మేనిఫెస్టో 4 పేజీలు మా మేనిఫెస్టో సాక్షిగా ప్రైమ్ 9 ఛానల్ సాక్షిగా ఒకటే సవాల్ ఇస్తా ఉన్నా. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి వెళ్లే ముందు ప్రతి డిపార్ట్మెంట్ కి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఈ రోజు ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? టీవీల ముందు మాట్లాడటం కాదు, మేము వైట్ పేపర్ రిలీజ్ చేసాం. 24 శాఖల వైట్ పేపర్లు మేము రిలీజ్ చేసాం. ఈ రోజు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము మీకుందా? రాష్ట్ర పురోగతి ఏంటి? ఏ డిపార్ట్మెంట్ లో ఎంత అభివృద్ధి చెందారు? ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఇన్కమ్ వచ్చింది? ఎంత ఖర్చు పెట్టారు? ఎక్కడ లబ్ధి పొందారు? ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి? రాష్ట్ర పరిస్థితులు ఏంటనే వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము మీకుందా? టీవీల ముందు మాట్లాడటం కాదు, అడిగిన దానికి చెప్పే ధైర్యం ఉండాలి. నేను చెప్తున్నా విత్ ప్రూఫ్ చెప్తున్నా. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే పండి పక్కగా ఫోన్ తీసి చూపించు. నీకేం కావాలి చెప్పు, నేను చూపిస్తా ప్రూఫ్.
ప్రూఫ్లు రావాలి. సవాల్ స్వీకరిస్తే ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా టైం ప్లేస్. నేను సవాల్ స్వీకరించానన్నా, నేను రెండు క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పన్నా. నువ్వు వన్ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తా. విత్ పేపర్స్ సోది మాటలు కాదు. బటన్ నొక్కా, కింద నొక్కా, లబ్ధి పొందా, ఇట్టిట్టా, ఈ సోది కాదు. వైట్ పేపర్ ప్రభుత్వ అధికారులతో ఎందుకు మీరు ప్రెస్ మీట్ చెప్పలేదు? ఎన్ని లక్షల కోట్లు ఎప్పుడో చేయాలి అన్నా. గూగుల్ తో గూగుల్ లో కొట్టుకో అన్నా, అన్ని దొరికితే మీకు తెలిసి తెలియక ఎందుకు మాట్లాడుతున్నా. రిలీజ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? అది చెప్పండి చాలు. ఇంక రెండు మాట వద్దు. వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు నేను అడుగుతా ఉన్న డాక్యుమెంట్ మొత్తం తీసుకొని వస్తా. ఎక్కడికి రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు? రైట్, ఓకే ఓకే ఓకే. రాకేష్ గారు, రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ తమ లబ్ధి కోసం, వాళ్ళు ఓటర్లను ఆకర్షించడం కోసం ఈ విస్తృతమైనటువంటి హామీలు ఇస్తూనే ఉంటాయి. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు? ఇది కూడా ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి నీడ్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా శివ గారు, మనకు ప్రజలు ఏం చేస్తారంటే, మన తమ జీవితంలో అనుభవానికి వచ్చిన అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. తమ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వీరి ఎజెండా, వారి ఎజెండా ద్వారా, లేకుంటే వారి పాలన చూశారు, వీరి పాలన చూశారు, 5 ఏళ్ళు తెలుగుదేశం పాలన, 5 ఏళ్ళు వైఎస్ఆర్సీ పాలన చూశారు, తమ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా చూసుకుంటారు. ఖచ్చితంగా వచ్చింది, రాదని లేదు. ఎందుకంటే గ్లాసులో సగం నీళ్లు సగం నీళ్లు లేవు, రెండు నీళ్ళు లేవు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమి లేవంటున్నారు, అధికార పక్షంలో అన్ని అయిపోయినాయి అంటున్నారు. అంటే రెండు వాస్తవాలే, గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. రెండోది ఏంటంటే, గిరిజాడ అప్పారావు గారి కన్యా శుల్కం నాటకంలో ఒక సంఘటన వస్తుంది. ఆ గిరీశం గారు ప్రయాణం చేస్తుంటే జట్కా బండిలో, ఆ జట్కా బండి ఆయనతో చెప్తుంటాడు, అప్పుడు 1891 ఎప్పుడో 150 ఏళ్ల క్రితం ఆ నాటకం రాసింది. అందులో కాంగ్రెస్ పార్టీ వస్తే, దేశం స్వాతంత్రం వస్తే ఏమవుతుందో అని గిరీశం గారు పెద్ద స్పీచ్ ఇస్తారు. ఈ స్పీచ్ విన్న జట్కా బండి ఆయన ఏమంటాడంటే, అయ్యా స్వాతంత్రం వస్తే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడు, రాలేడా అని అడుగుతాడు. బుద్ధి లేదా నీకు, ట్రాన్స్ఫర్ కు దీనికి సంబంధం లేదంటే, ఆ విజయనగరం రైల్వే స్టేషన్ లో ప్రతిరోజు రైల్వే బండి జట్కా బండి పెట్టుకున్నందుకు ఆయన 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది ఆ జట్కా బండి, ఆయనకు ఆ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. స్వాతంత్రం వచ్చడం అంత పెద్దది వస్తుంది. వీళ్ళందరూ మేనిఫెస్టోలు ఈ బండి ప్రజలు పట్టించుకోరు. ఏం చూస్తారంటే, మా జీవితంలో మార్పు వచ్చిందా లేదా, మాకు ఏమైనా పని అయిందా లేదా. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఏ పార్టీ వచ్చినా ఈ సంక్షేమ పథకాలు ఆగవు. అర్థమైంది. ఇంతకంటే ఎవరైనా ఎక్కిస్తారా? చూడటం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ సామాజిక పరిస్థితులు చూసుకుంటే ఖచ్చితంగా ఇంతకంటే ఎవరైనా ఎక్కిస్తే ఆశపడతారు. కానీ వచ్చిందాన్ని వదులుకుంటారా, మబ్బుల్లో నీళ్ళు చూసి కుండ వలకపోసుకుంటారా అనేది ప్రజలు తీర్పిస్తారు. ఈలోపు జరగాల్సింది ఏంటంటే, నిజమైన చర్చ ఇది కాదు, సంక్షేమ పథకాల మీద చర్చ కాదు. రేపు ఎజెండా, రేపు కొత్తగా ఇద్దరు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంటే, పొద్దున ISRCP రేపు చేస్తున్నారు, 6 కాకపోతే 7 8 సూపర్ 6 సూపర్ 7 టీడీపీ ఎన్డీఏ కూటమి చేస్తుంది. వీటి మీద చర్చ జరగాలి, మేనిఫెస్టోల మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఏం కావాలి అనే ప్రణాళిక ఇందులో లేకపోతే, రేపు వచ్చే 5 ఏళ్లలో మేము స్పష్టంగా ఈ పనులు చేస్తామని చెప్పకపోతే, కేవలం ఆల్ ఫ్రీలు ప్రజలకు హామీ ఇచ్చి దీని నుంచి గట్టెక్కించుకుందాం అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనిపిస్తుంది. అందుకని రేపు మేనిఫెస్టో చేసినాక ప్రజలు స్పందిస్తారు, మన లాంటి వాళ్ళు కూడా స్పందించవచ్చు. ఇప్పుడే అంటే పాత మేనిఫెస్టోల పోస్ట్ మార్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధమైన సభలో ఏం చేశారు, 2014 ఎన్డీఏ కూటమి, అప్పటి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోని పట్టుకొని తూర్పరబడుతున్నారు. ఈ 5 ఏళ్ల కింద 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని వీళ్ళు తూర్పరబడుతున్నారు. అది గత జల సేతు బంధనం అయిపోయింది. 5 ఏళ్ళు అదే అయిపోయింది, 5 ఏళ్ళు ఇది అయిపోయింది. రేపటి మేనిఫెస్టోల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ రేపు పోలవరం నిర్మాణం ఏంటి, కడప కర్మాగారం ఏంటి, విశాఖ కర్మాగారం ప్రైవేటీకరణ, అటు కూటమి తరపు నుంచి కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, రెండు కీలక హామీలకు సంబంధించి ఏ రకంగా పొందుపరుస్తారు మేనిఫెస్టోలు అన్న దాని గురించి కొంత ఆసక్తి నెలకొంది. కూటమి నుంచి అయితే ప్రత్యేక హోదా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, స్పష్టంగా నిన్న మొన్నటి వరకు కూడా పార్లమెంట్ వెతుకగా అసలు ప్రత్యేక హోదా అనేది లేదు అన్న చందంగా స్పష్టమైన ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా కోసమే గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాయి ఈ రెండు పార్టీలు కూడాను. కాబట్టి అసలు ప్రత్యేక హోదా విషయంలో మేనిఫెస్టోలో పొందుపరుస్తారా లేదా అన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు కూటమి నుంచి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మద్యపాన నిషేధానికి సంబంధించి
గతంలో పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అన్నారు, కేవలం 5-స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు, కానీ మద్యపానం నిషేధం చేసుకుంటూ పోతామని తర్వాత చెప్పారు. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఏం తెలియదు. ఆ హామీకి సంబంధించి కూడా కొంత అసంతృప్తి అనేది ప్రజల్లో కనిపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వచ్చే మేనిఫెస్టోలో ఏమైనా దాని గురించి ఏ రకంగా పొందుపరుస్తారనేటటువంటి ఒక ఆసక్తి కూడా కనిపిస్తుంది. ఈ రెండు అంశాల్లో మీరేమంటారు? రెండు ఉంటాయి అశ్వ గారు. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నాడు స్పష్టంగా. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఏమంటున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కన్సర్న్ కొని చెప్తున్నాను, ప్రత్యేక హోదాకు అనుమైన పరిస్థితులు కానీ చట్ట ప్రకారం దానికి ఉన్న నిబంధనలు వర్తించవు కనుక రెండు పార్టీలు ప్రజలను మోసం చేసినాయి. ఇప్పుడు కొత్త పార్టీలు ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఉదాహరణకు షర్మిల అదే నినాదం వెతుకుంటుంది, కొత్తగా లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ప్రత్యేక హోదా అంటున్నారు కనుక మళ్ళీ ఆ తప్పులో ఇరుక్కోదా నేను అనుకుంటున్నాను. రేపు తెలుగుదేశం కానీ ఎన్డీఏ కూటమి ప్రత్యేక హోదా తెస్తామంటే అంతకంటే ఇంకొక హాస్యాస్పదమైన సంఘర్షణ ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళ క్రితం నుంచి మొత్తుకుంటున్నారు. ఇక వైఎస్ఆర్ సిపి ప్రత్యేక హోదా గురించి మాట్లాడదు కానీ మద్యపాన నిషేధం అంటే కూడా అంతకన్నా హాస్యాస్పదం లేదంటున్నారు. చాలా రోజుల క్రితం 1960s లో మద్రాస్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుడు మద్యపాన నిషేధం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఎప్పుడు కూడా ప్రజల బలహీనతలు కొన్ని ఉంటాయి, దాన్ని నిషేధించి ఆపలేము అని. మద్యపానము, వ్యభిచారము, జూదము ఇట్లాంటి ప్రజల బలహీనతలు వీటిని నిషేధించి ఆపలేము, నియంత్రించవచ్చు అని. ఇప్పటికైనా మద్యపానాన్ని నియంత్రించవచ్చు, ఏ పార్టీ అయినా హామీ ఇస్తే దాన్ని నమ్మవచ్చు. కానీ నిషేధం అనే హామీ ఇస్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది చూసినాం మనం, వేరే రాష్ట్రానికి పోయి తాగొచ్చారు. ఇండియాలో నిషేధిస్తే పాకిస్తాన్ పోయి తాగొస్తారు. కనుక దీన్ని నిషేధించలేము కానీ నియంత్రించవచ్చు. కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని మళ్ళీ మళ్ళీ ప్రజలను మోసం చేయకుండా ఉంటే మంచిది. రాదు. ఎందుకు రాదంటే ఇటీవలనే రెండు విషయాలు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నారు. ఒకటేమో జాతీయ హోదా ఇక ముందు దేనికి ఇవ్వమన్నారు. చూడండి, ప్రాజెక్టులు అనుకోకుండా మనకు అదృష్టం ఏంటంటే పోలవరానికి జాతీయ హోదా వచ్చింది, అది మన అదృష్టవంతం. కానీ ఇక జాతీయ హోదా ముందు ముందు ఏ ప్రాజెక్టులకు ఉండదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండోది ఏమన్నదంటే ప్రత్యేక హోదా వేరు, పన్ను రాయితీ వేరు. ఈ రెండింటిని అర్థం చేసుకోలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. రాజకీయ పార్టీలు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాయి కనుక ప్రత్యేక హోదా అనే హామీ మళ్ళీ మళ్ళీ ఇస్తే మాత్రం ప్రజలు మోసం చేయడం, నియంత్రణ మాత్రం చేయొచ్చు. దానికి గత 5 ఏళ్ల అనుభవం ఉంది కనుక దీనికి కొత్తగా వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. ఓకే ఓకే, జయరామ్ గారు కంక్లూజన్ ప్లీజ్, చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైంది. 5 ఏళ్ళలో తను ఇచ్చిన మేనిఫెస్టో కేవలం గొప్పలు చెప్తున్నారు. 98% కంప్లీట్ చేశాం, 98% కంప్లీట్ చేశాము. 98% కదా, కొన్ని చేసిన మాట అయితే వాస్తవమే కానీ ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని కూడా మనం నిర్ణయించలేదు. అంతో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి వాటిని అభివృద్ధి, వాటిని అంటే లక్షల కోట్లు అప్పు చేసేసి ఈ రోజు పూర్తిగా రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వహమైపోయినట వాస్తవం. ఖచ్చితంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాల్సిందే. తద్వారానే రాష్ట్రానికి మంచి జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం, రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు సామాన్య ఆలోచన విధానం ఏముందో ఆ విధానాన్ని ఈ రోజు అమలు చేయడం కోసం దాదాపు 2 ఏళ్లు శ్రమించి ఈ రోజు వ్యతిరేకత ఓటు చీలకుండా ఎన్డీఏ కూటమిని ఈ రోజు ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నంలో క్రమంలో చేస్తున్నాం. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఏదైతే ఎన్డీఏ కూటమి ఈ రోజు చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమానంగా చేయబోతోంది ఎన్డీఏ కూటమి. అందులో ఎటువంటి అపోహ లేదు. మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాం. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని మరోసారి చెప్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, అలాగే ధన్యవాదాలు నారాయణ రెడ్డి గారు, అందరికీ కూడా థ్యాంక్స్ డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్గా చూసుకుంటే తమ తమ మేనిఫెస్టోలు 1-2 రోజుల్లో విడుదలవుతాయని అటు కుటుంబ పార్టీ నేతలు కావచ్చు, ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. స్పష్టమైనటువంటి హామీలను ఇవ్వబోతున్నాం, అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటిని కూడా పొందుపరచబోతున్నాం అంటూ కూడా ఇటు కూటమి అటు అధికార పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ప్రజలు ఏ పార్టీని విశ్వసిస్తారు, ఏ పార్టీ మేనిఫెస్టోను విశ్వసిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సింది. ఇది వాటి ప్రైమ్ డిబేట్. నమస్తే.